हाय चिल्ड्रन, गुड मॉर्निंग। फर्स्ट क्लास ने अंदर कंप्लीट चेसर कदू, वर्क बुक पार्ट क्लास वर्क अंदर कंप्लीट चेसर कदू, कंप्लीट चेसर अनुकुंटुन्ना। अंदुके ई रोज मनम सेकंड लेसन चेप्पुकुंदाम। सेकंड लेसन पाठम नंबर 2, अति तेलिवी। आ ती ते ली वी, अति तेलिवी, अति तेलिवी, अति तेलिवी लेसन गुरिंचि ई रोज चेप्पुकुंदाम। फर्स्ट ओपन टेक्स्ट बुक्स ऑल, पेज नंबर 16, पेज नंबर 16 ओपन चेयंडि अंदरु। चूडंडि अति तेलिवि पै चित्रं चूडंडि, चित्रंलो उन्न जंतुवु पेरु एंटि, ई जंतुवु पेरु एंटि? गाडिद, गाडिद, गाडिद। दानि वीपि मीद एमुंदि? दानि वीपि मीद एमुंदि? एवो मूटल उन्नाय, मूटल सरकुलु। पूर्वं रोजुल्लो बैकुलु आटोलु एमी उंडेवि कादु, गाडिदल मीद बरువులు మోసుకుంటూ ఒక ఊరు నుంచి ఒక వేరే గ్రామానికి, ఒక గ్రామం నుంచి వేరే గ్రామానికి తీసుకెళ్ళేవారు। ఉద్దేశం చూడండి, తెలివి ఉండాలి కానీ అతి తెలివి ఉండకూడదు। తెలివి ఉండాలి కానీ అతి తెలివి ఉండకూడదు। అతి తెలివి వల్ల కలిగే నష్టాన్ని తెలియజేయడమే ఈ కథ యొక్క ఉద్దేశం। ఇదొక కథ, ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కథలంటే మీకు అందరికీ ఇష్టమే కదా, వినండి। అతి తెలివి వల్ల కలిగే నష్టాన్ని తెలియజేయడమే ఈ కథ యొక్క ఉద్దేశం। అతి తెలివి ఉపయోగించిందట గాడిద, దాన్ని ఎలా అతి తెలివి ఉపయోగించిందో తెలియజేయడమే పాఠం యొక్క ఉద్దేశం। వినండి, అందరూ బుక్ తీసుకొని అందరూ వినండి। ఒక ఊరిలో రామయ్య అనే వ్యాపారి ఉండేవాడు, ఒక ఊరిలో రామయ్య అనే వ్యాపారి ఉండేవాడు। రామయ్య, రామయ్య అనే వ్యాపారి ఉండేవాడు, అతని దగ్గర ఒక గాడిద ఉండేది, అతని దగ్గర గాడిద ఉండేది। రామయ్య రోజు ఉదయాన్నే లేచి గాడిద వీపు మీద సరుకులు వేసి దాన్ని వెంట పెట్టుకొని తిరుగుతూ వాటిని అమ్ముతూ ఉండేవాడు। ఒక ఊర్లో రామయ్య అనే వ్యాపారి ఉండేవాడు, ఆయన దగ్గర ఒక గాడిద ఉండేది, ఆ గాడిద పైన సరుకులు రోజు పెట్టి ఊరూరు తిరుగుతూ అమ్మడానికి అమ్ముతూ ఉండేవాడంట। ఒకరోజు ప్రతిరోజులాగే సరుకులు అమ్మడానికి గాడిద వీపు మీద పంచదార మూటలు వేసుకొని పక్క గ్రామానికి బయలుదేరాడు రామయ్య। ఒకరోజు రోజు గాడిద మీద సరుకులు వేసి అమ్మడానికి తీసుకెళ్తాడు కదా, అలాగే ఒకరోజు గాడిద వీపు మీద పంచదార మూటలు వేసుకొని వెళ్ళాడు। ఏ మూటలు? పంచదార మూటలు వేసుకొని బయలుదేరాడు। అతడు వెళ్ళే దారిలో ఒక చిన్న కాలువ ఉంది। అప్పట్లో బ్రిడ్జ్లు ఏముండేవి కాదు, ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే కాలువలు దాటుకుంటూ వెళ్ళాలి, వాటర్ ఉంటుంది కదా, ఇప్పుడంటే బ్రిడ్జ్లు ఉండేవి, అప్పుడు కాలువలు, ఒక చిన్న కాలువ ఉండేది। అతడు ఆ వెళ్ళే దారిలో కాలువ ఉండేది। ఆ రోజు గాడిద కాలువ దాటేటప్పుడు దాని కాలు పక్కన ఉన్న బురదలో పడింది। ఒకరు కాలువ దాటుకుంటూ వెళ్ళాలి కదా, అప్పుడు గాడిద కాలు బురదలో పడిందంట, బురదలో పడింది। ఎంత లాగినా బురదలో నిండి దాని కాలు రాకపోగా అది నీళ్ళలో పడిపోయింది। బురదలో కాళ్ళు, గాడిద కాళ్ళు ఉండిపోయిందంట, అది బరువు మూటలు పెట్టుకుంది కదా, ఆ నీళ్ళలో పడిపోయిందంట గాడిద। రామయ్య నానా తంటాలు పడి గాడిదను లేవదీశాడు। నీటిలో పడ్డ పంచదార మూటలు మళ్ళీ గాడిద వీపు మీద వేసి ముందుకు నడిపించాడు। మూటలు నీటిలో పడిపోయాయి కదా, ఆ మూటలు మళ్ళీ గాడిదపై వేసి నడిపించాడు। కొంత దూరం వెళ్ళేసరికి మూటల్లోకి నీళ్లు పోయి పంచదార అంతా కరిగిపోయింది। మూటలు తడిసిపోయాయి కదా, నీటిలో పడిపోయి ఆ మూటలంతా, పంచదార మూటలంతా కరిగి కారిపోయాయి। పంచదార వాటర్లు వేస్తే ఏమవుతుంది, కరిగిపోతుంది కదా, అలాగే ఆ మూటలు కరిగి కారిపోయాయి। దాంతో గాడిదకు బరువు తక్కువై తేలికగా నడవసాగింది, కరిగిపోతే అంతా కరిగిపోయి నీరు రూపంలో వెళ్ళిపోతుంది కదా,
బరువు తక్కువైతేలికగా నడవసాగింది. రామయ్య దీనిని గమనించాడు. ఏంటి ఇంత ఫాస్ట్గా? మామూలుగా బరువు ఉండేటప్పుడు ఎలా నడుస్తాం? స్లోగా. తేలిగ్గా ఉండేటప్పుడు ఫాస్ట్గా ఫాస్ట్గా నడవసాగింది. దీన్ని రామయ్య గమనించాడంట. కొన్ని రోజుల తర్వాత రామయ్య గాడిద వీపు మీద పత్తి మూటలు వేసి పక్క ఊరికి తీసుకెళ్ళసాగాడు. పంచదార అయిపోయింది కదా, ఒకరోజు పంచదార, ఒక్కొక్కరోజు ఒక్క వస్తువులు అమ్ముతారు కదా, ఇంకొక రోజు పత్తి మూటలు, పత్తి అంటే కాటన్ తెలుసు కదా, పత్తి మూటలు వేసి పక్క ఊరికి తీసుకొని వెళ్ళాడు. ఆ కాలువ దాటుతున్నప్పుడు గాడిదకు అదే కాలువ పంచదార మూటలతో పడిపోయింది కదా, అదే కాలువ గుర్తొచ్చి ఆ కాలువ దాటుతున్నప్పుడు గాడిదకు గతంలో జరిగిన విషయం, గతం అంటే పూర్వం చూడండి, గతం పూర్వం, గతంలో జరిగిన విషయం గుర్తుకు వచ్చి కావాలని నీటిలో పడిపోయిందంట. అప్పుడు నీటిలో పడితే పంచదార కరిగిపోయి బరువు తగ్గింది కదా, అది తెలివి ఉపయోగించి కావాలని నీటిలో పడిపోయిందంట. నీళ్లను పీల్చుకున్న పత్తి బాగా బరువెక్కింది. పత్తి నీళ్లను పీల్చుకుంటే బరువెక్కుతుంది కదా, పంచదార అంటే కరిగిపోతుంది, కానీ కాటన్ నీటిలో వేస్తే బరువెక్కుతుంది కదా, బరువెక్కింది. గాడిదకు నడవడానికి చేత కాలేదు. బరువు ఎక్కువ అయితే నడవగలుగుతారా? నడవలేరు కదా, చేత కాదు. అది చాలా కష్టంగా నడవసాగి, కష్టంగా నడవసాగి. రామయ్య దానిని గమనించాడు, రామయ్య దానిని గమనించాడు. ఆ తడిచిన పత్తి మూటల్ని గాడిద వీపు మీద ఉంచి ఊరంతా తిప్పాడు. తడిచిన పత్తి బరువెక్కింది కదా, గాడిదకి బుద్ధి రావాలని వీపు మీద ఉంచి ఊరంతా తిప్పాడు. తడిచిన పత్తిని ఎవరు కొనలేదు, తడిచిపోతే కొంటామా? కొనం కదా, కొనలే. ఇంటికి తిరిగి వచ్చే వరకు బరువు ఉన్న పత్తి మూటల్ని మోయలేక మోయలేక మోస్తూనే ఉంది గాడిద. ఎవరైనా కొనుంటే బరువు తగ్గేది, తడిచిన పత్తిని ఎవరు కొనలేదు. దానివల్ల మోయలేక మోయలేక మోస్తూ ఉంది గాడిద. దానితో దానికి బుద్ధి వచ్చింది, గాడిదకు బుద్ధి వచ్చింది. ఆ తర్వాత నుండి అది కాలువ పక్కన నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేది, చాలా జాగ్రత్తగా ఉండేది. అర్థమైంది కదా స్టోరీ అందరికీ? మరొకసారి చెప్పినా నేను చూడండి. రామయ్య అనే ఒక వ్యాపారి రోజు గాడిదపై సరుకులు తీసుకెళ్ళి ఊరూరు అమ్ముతూ ఉండేవాడు. ఇప్పట్లో ఆటోలు బండ్లు అన్నీ ఉండేవి, అప్పట్లో గాడిద పైన మోసుకుంటూ ఊరూరు వెళ్ళి అమ్ముతూ ఉండేవారు సరుకులు. అలా ఒకరోజు పంచదార మూటలు గాడిదపై పెట్టి వేరే ఊరికి వేరే గ్రామానికి వెళ్తుండగా ఆ మధ్యలో ఒక చిన్న కాలువ వచ్చింది. కాలువ ఇప్పట్లో ఆ కాలువల పైన బ్రిడ్జులు ఉన్నాయి, అప్పట్లో బ్రిడ్జులు ఉండే కాదు, ఆ కాలువలో వాటర్లో నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ కాలువ దాటేటప్పుడు గాడిద కాలు అన్ఎక్స్పెక్టెడ్లీ బురదలో పడిపోయిందట. బురదలో పడిపోతే బరువు ఉంది కదా, గాడిద పైన బరువు ఉంది కదా, బురదలో పడితే ఆ కాలు లాగినా ఎంత లాగినా రావట్లే, మూటలు నీటిలో పడిపోయాడు. ఏం మూటలు అవి? పంచదార మూటలు, అంటే షుగర్, షుగర్ అందరికి తెలుసు కదా. పంచదార మూటలు నీటిలో పడిపోయాడు. నానా తంటాలు పడి రామయ్య, నానా తంటాలంటే కష్టాలు, నానా తంటాలంటే కష్టాలు, ఆ కష్టాలు పడి రామయ్య గాడిద కాలు బయటికి లాగాడు. లాగాక మళ్ళీ తడిసిన పంచదార మూటల్ని గాడిదపై పెట్టి మోసుకుంటూ తీసుకెళ్తున్నాడు. పంచదార ఏమవుతుంది? వాటర్లో వేస్తే కరిగిపోతుంది కదా, అలాగే గాడిదపై పెడితే పంచదార కరిగి కరిగి నీళ్ళలా కారిపోతుందట. కారిపోతూ గాడిదకి తేలిక అయిపోయింది. తేలిక అంటే సులభం, తేలిక అంటే సులభం, తేలిక. మోయడం చాలా తేలిక అయిపోయింది గాడిదకి. తేలిక అవ్వడం వల్ల ఈజీగా నడిచేసిందట గాడిద. బరువు ఉండేటప్పుడు కష్టంగా నడుస్తారు కదా, బరువు కరిగిపోతుంటే పంచదార కరిగిపోతుంటే మూటలు బరువు తగ్గి తేలిగ్గా నడవసాగింది. తర్వాత మరుసటి రోజు
పత్తి మూటలు గడదపై పత్తి మూటలు పెట్టి మళ్ళీ రామయ్య వేరే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వస్తువులు అమ్ముతారు కదా అలాగే ఇంకొక రోజు పత్తి మూటలు గాడిదపై తీసుకెళ్తూ మళ్ళీ సేమ్ కాలువ వచ్చిందంట గాడిదకి ఏంటి అప్పుడు పంచదార మూటలు నీటిలో పడేస్తే తేలికైపోయింది కదా ఈ మూటలు కూడా పడేస్తే తేలికైపోద్దని అతి తేలి ఉపయోగించి కావాలనే గాడిద మూటల్ని నీటిలో పడేసింది పత్తి నీటిలో పడితే ఏమవుతుంది బరువెక్కుతుంది బరువెక్కడం వల్ల తడిసిన పత్తి బరువెక్కింది ఇది గమనించిన రామయ్య తడిసిన పత్తి మూటల్ని మళ్ళీ గాడిదపై పెట్టి ఊరంతా తిప్పసాగాడు తడిసిన పత్తిని ఎవరు కొనలే దానివలన మోయలేక గాడిదకు బుద్ధి వచ్చింది రామయ్య అది తెలుసుకొని గాడిదకు బుద్ధి వచ్చింది ఇలాగే అతి తెలివి ఉపయోగించారనుకోండి మీరైనా గాడిదలాగే మోసపోతారు అతి తెలివి అంటే క్లాసులో ఆమె హోంవర్క్ చేసేసామని కొంతమంది అతి తెలివి మ్యామ్ చూడలే చేసేసామని అతి తెలివి ఉపయోగిస్తారు కదా అలాగే వాళ్ళు ఏదో ఒక రోజు దొరికిపోతారు అందుకే ఎప్పుడు నిజాయితీగా ఉండాలి మీరు కూడా ఇప్పుడు నాతో పాటు లెసన్ రీడ్ చేయాలి రీడింగ్ పార్ట్ రావాలి కదా మనకి అందరికీ ఓకేనా చిల్డ్రన్ ఓపెన్ పేజ్ నెంబర్ 16 పేజ్ నెంబర్ 16 చూడండి చూసారా పిక్చర్లు బొమ్మలు చూసారా గాడిద యజమాని రామయ్య యజమాని పేరు ఏంటి రామయ్య ఇక్కడ మూటల్ని తీసుకుంటూ వెళ్తున్నాడు చూడండి రీడ్ చేయండి ఒక ఊరిలో రామయ్య అనే వ్యాపారి ఉండేవాడు ఒక ఊరిలో రామయ్య అనే వ్యాపారి ఉండేవాడు అతని దగ్గర ఒక గాడిద ఉండేది ఫుల్ స్టాప్ రామయ్య రోజు ఉదయాన్నే లేచి గాడిద వీపు మీద సరుకులు వేసి కమ్మ దాన్ని వెంట పెట్టుకొని తిరుగుతూ వాటిని అమ్ముతూ ఉండేవాడు ఒక రోజున ప్రతిరోజులాగే సరుకులు అమ్మటానికి గాడిద వీపు మీద పంచదార మూటలు వేసుకొని పక్క గ్రామానికి బయలుదేరాడు రామయ్య ఫుల్ స్టాప్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఆగాలి నెక్స్ట్ వర్డ్ రీడ్ చేయాలి అతడు వెళ్ళే దారిలో ఒక చిన్న కాలువ ఉంది ఆ రోజు గాడిద కాలువ దాటేటప్పుడు దాని కాలు పక్కనే ఉన్న బురదలో పడింది ఎంత లాగినా బురదలో నుండి దాని కాళ్ళు రాకపోగా కాలు రాకపోగా అది నీళ్ళలో పడిపోయింది రామయ్య నానా తంటాలు పడి గాడిదను లేవదీశాడు నానా తంటాలు అంటే కష్టాలు రామయ్య నానా తంటాలు పడి గాడిదను లేవదీశాడు నీటిలో పడ్డ పంచదార మూటలు మళ్ళీ గాడిద వీపు మీద వేసి ముందుకు నడిపించాడు కొంత దూరం వెళ్ళేసరికి మూటల్లోకి నీళ్లు పోయి పంచదార అంతా కరిగి కారిపోయింది దాంతో గాడిదకు బరువు తక్కువై తేలికగా నడవసాగింది రామయ్య దీనిని గమనించాడు కొన్ని రోజుల తర్వాత రామయ్య గాడిద వీపు మీద పత్తి మూటలు వేసి పక్క ఊరికి తీసుకెళ్ళసాగాడు చూడండి రీడ్ చేస్తూ
वन वन लेटर चूँ आलुवा कालुवा कालुवा दा दाक दीर्घमिस्ते दा टू तू ना ना किंद ना वत्तु दाटू तुन्ना पू पाकी कोम्मिस्ते पू पू किंद पावत्तु दाटुतुन्नप्पुडु दाटुतुन्नप्पुडु गाडिदकु 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 गतंलो गा तापकंसन पड़ते तम लो गतंलो జరిగినా జరిగిన విషయం విషయం గురు కింద తావత్తు గుర్తు కు కాకి కొమ్మిస్తే కు గుర్తుకు వచ్చి వా చీ చీ కింద చావత్తు వచ్చి కావాలని 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 నీటిలో నీటిలో పడిపోయింది ఇలా వన్ వన్ లెటర్ రీడ్ చేస్తూ మొత్తం లెసన్ అంతా రీడ్ చేయగలగాలి చూడండి నేను కొన్ని వర్డ్స్ హార్డ్ వర్డ్స్ బోర్డు మీద రీడ్ చేస్తూ రాస్తా మీరు లెసన్ అవ్వగానే టుడే హోంవర్క్ క్లాస్లో చెప్తాను చూడండి కఠిన ఇందులో కఠిన పదాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి నానా తంటాలు నా నా నానా తంటాలు తమ్ తాపాకర్షణ పెడితే తమ్ టాలు తంటాలు నానా తంటాలు పత్తి పా తీ కింద తావుతు పత్తి సరుకులు సా రూ రాకి కొమ్మిస్తే రూ కాకి కొమ్మిస్తే పూ లాకి కొమ్మిస్తే లు సరుకులు కాలువ కా లు వా ఇలా వన్ వన్ లెటర్ థర్డ్ క్లాస్ కదా ఇంత పెద్ద లెసన్ రీడ్ చేయలేము అనుకోవద్దు వన్ వన్ లెటర్ రీడ్ చేస్తూ వన్ వన్ లెటర్ రీడ్ చేస్తూ అలా పదాలు అవుతాయి వర్డ్స్ అవుతాయి అలా వర్డ్స్ వర్డ్స్ సెంటెన్స్ అవుతాయి ఓకే నా అర్థమైంది అందరికీ ఎలా రీచ్ చేయాలో మళ్ళీ నేర్పించమంటారా కొంచెం చూడండి ఓ క ఒక ఊరిలో 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 రా రాకి దీర్ఘమిస్తే రా మా యా యా కింద యా వత్తు రామయ్య అనే ఆ నే అనే వ్యాపారి వ్యా వా కింద యా వత్తు వ్యా పా పాకి దీర్ఘం వ్యాపారి వ్యాపారి ఉండేవాడు ఊ పక్కన చిన్న పెడితే ఉం డే వాడు ఉండే వాడు ఇలా వన్ వన్ లెటర్ రీడ్ చేస్తూ రాయండి టుడే హోంవర్క్ క్లాస్ వర్క్ కంప్లీట్ చేశారా ఫస్ట్ లెసన్ క్లాస్ వర్క్ చూడండి మీకు ఇచ్చిన బుక్స్లో సింగిల్ రూల్ బుక్స్ ఉంటాయి కదా అవి టూ బుక్స్ తీసుకోండి సింగిల్ రూల్ బుక్స్ టూ బుక్స్ ఒకటి తెలుగు క్లాస్ వర్క్ ఇంకొకటి తెలుగు హోంవర్క్ ఓకే క్లాస్ వర్క్ తీసుకొని ఫస్ట్ లెసన్ పాఠం వన్ పొడుపు కథలు అనేసి వర్క్ బుక్ పాటించాను కదా బిట్ పార్ట్ లెసన్ నెంబర్ రాయి లెసన్ మొత్తం ఫస్ట్ లెసన్ రాసేయాలి టుడే హోంవర్క్ బుక్ తీసుకోండి సింగిల్ రూల్ బుక్ హోంవర్క్ బుక్ తీసుకొని లెసన్ రీడ్ చేసి హార్డ్ వర్డ్స్ కొన్ని చెప్పాను కదా నేను ఇలాంటి హార్డ్ వర్డ్స్ 20 హోంవర్క్ చూడండి రీడ్ read lesson number 2 read lesson number 2 write 20 hard words hard words in homework book
in homework book. Andamaida? Read lesson number 2. Write 20 hard words in homework book. Today homework. Lesson read cheyandi proper ga one one letter read chestu andulo hard words emaithe untayi avi underline cheskondi. Ramayya, gaadida, sarukulu, venta pettukoni, ammataniki, alanti words anni oka 20 homework book lo rayal. Read chestu lesson read chestu homework book lo rayal. Today homework. Adhe. Thank you, children.